గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యం కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని మండలంలో మొదలుపెట్టారు. ఫిరంగిపురం సచివాలయ అధికారులు మరియు వాలంటీర్లకు వారికి మ్యాపింగ్ చేసినటువంటి కుటుంబాలకు దగ్గర ఉండి ఒక రేషన్ షాపు ఒక వాలంటీర్ పరిధిలో ఉన్న కుటుంబాలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాజిక దూరం పాటిస్తూ రేషన్ పంపిణీ అందజేస్తున్నారు. అదేవిధంగా రేషన్ తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లను చేశారు. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఫిరంగిపురంలోని 1వ సచివాలయం పరిధిలోని 5వ వార్డులో గల రేషన్ షాప్ వద్ద అధికారుల నిబంధనలు బేఖాతరు చేస్తూ మాస్కులు లేకుండా సామాజిక దూరం పాటించకుండా వరుసలో గ్రామస్తులు బియ్యం తీసుకున్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కరోనా వైరస్ గురించి మా ఏరియా వాళ్ళందరికీ అవేర్నెస్ కలిగించి వాళ్ళని బాక్సులు ఈ విధంగా బాక్సులు ఏర్పాటు చేసి ఒక్కొక్కరు లైన్లో నుంచి పెట్టి వారి ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు రేషన్ ఇప్పిస్తున్నాను అందరికీ జాగ్రత్తగా నేనే దగ్గరుండి. ఫిరంగిపురం గ్రామంలో మొత్తం 78 మంది వాలంటీర్లు ఉన్నారండి. ప్రతి ఒక్క వాలంటీర్ కూడా వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి కరోనా వైరస్ మీద అవగాహన కల్పించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గత 2-3 రోజుల నుంచి ఫీల్డ్లోకి వెళ్ళి సర్వే చేస్తున్నారు. వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తున్నారు. ఎలా కావాలి